చెప్పండి రా ఈరోజు శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా గౌరవ భారీ నీటిపారుదల శాఖ మంత్రులు హరీష్ రావు గారు సభను తప్పుదో పట్టించే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైనటువంటి మిడ్ మానేర్ ప్రాజెక్టుకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి కేవలం ప్రాజెక్ట్ నిండుకొని సర్ప్లస్ అయినటువంటి పరిస్థితిలో మాత్రమే వరద నీటి కాలువ ద్వారా మిడ్ మానేర్కు నీటిని తరలించేటటువంటి ఒక పరిస్థితిలో ఎస్ఆర్ఎస్పిలో కేవలం సగం నీరు మాత్రమే చేరుకొని వాస్తవంగా ఇవాళ మిడ్ మానేర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం కావడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి ఏదైతే మిడ్ మానేర్కు నీటిని తరలించాల్సినటువంటి ఒక బాధ్యత ఉండగా మీరు ప్యాకేజ్ 6, 7, 8 జాప్యం చేసి వాళ్ళు ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడమే కాదు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 3.5 సంవత్సరాల కాలం గడుస్తుంది. మరి ఈ 3.5 సంవత్సరాల కాలంలో ప్యాకేజ్ 6, 7, 8 మీరు పూర్తి చేయకుండా మళ్ళీ గత సంవత్సరం ఎల్లంపల్లి నుండి మేడారం చెరువు ద్వారా ఏ సొప్పదండి శాసనసభ నియోజకవర్గమే కానివ్వండి వేములవాడ నియోజకవర్గమే కానివ్వండి చెరువులు కుంటలు నింపే విధంగా త్రాగునీటి సౌకర్యం కల్పించే విధంగా మీరు గత సంవత్సరం అమలు చేసి ఈసారి ఏదైతే ఉందో మేడారం చెరువు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడంలో భాగంగా అంటే వాస్తవంగా మీరు 2017 ఫిబ్రవరిలో ఈ మేడారం చెరువు నిల్వ సామర్థ్యం పెంచడానికి పనులు చేపట్టగలిగినట్టయితే వాళ్ళ పరిస్థితి రాకపోతుండే. మీరు 6 మాసాలు జాప్యం చేసి ఫిబ్రవరిలో చేపట్టవలసిన పనులు మీరు ఆగస్టులో చేపట్టడంతో ఇవాళ ఎల్లంపల్లి ఏదైతే ఉందో నీరు వృధా పోయింది గోదావరిలో కలిసి. ఇవాళ ఎస్ఆర్ఎస్పి ఏదైతే ఉందో ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు కింద ఉన్నటువంటి ఒక రైతాంగానికి ఇలా 2వ పంట నీరు 70 టీఎంసీ కావాలి. 70 టీఎంసీకి వాళ్ళ కేవలం 55 టీఎంసీ మాత్రమే ఉందని చెప్పి అంటున్నా నేను. 12 టీఎంసీ ఎస్ఆర్ఎస్పి నుండి ఇవాళ మిడ్ మానేర్ ప్రాజెక్టుకు తరలించడంతో మీరు త్రాగునీరు నింపమే కానివ్వండి క్యూరింగ్ ఆశ్చర్యం ఆయన అంటున్నాను. మిడ్ మానేర్ ప్రాజెక్టులోకి స్వతహాగా నీరు రావాల్సింది, స్వతహాగా నీరు చేరుకోక ఎస్ఆర్ఎస్పికి వెళ్ళి సాగునీటి కొరకు వినియోగించాల్సిన నీటిని మిడ్ మానేర్ క్యూరింగ్ కొరకు ఏదైతే ఉందో అక్రమంగా తరలించడంతో ఇవాళ 2వ పంట రైతాంగం ఆందోళన చెందుతుందని చెప్పి అంటుంది. ఇలా 9 వెట్టింగ్స్ కావాలి. ఇలా 2వ పంట ఏదైతే రబీ వరి పూర్తి స్థాయి లోపల చేతికి రావాలంటే 9 వెట్టింగ్స్ కావాలి. ప్రాజెక్టులో కేవలం 55 టీఎంసీ మాత్రమే ఉందని చెప్పి అంటున్నాను. ఇవాళ మీరు సింగూరుకి వెళ్ళి తరలిస్తారా, ఎల్లంపల్లికి వెళ్ళి తరలిస్తారా, ఇలా మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొరకు అని చెప్పి అంటున్నాను. ఇలా వరద నీటి కాలువ ఏదైతే ఉందో 2004 నుండి 2008 మధ్యకాలంలో ఇవాళ ఒక పట్టుదలతోని ఇవాళ వరద నీటి కాలువ పూర్తి చేయడంతో 2009 ఎన్నికల కంటే పూర్వము ప్రవాహం కావడం జరిగిందని చెప్పి అంటాం. 2008 లోపల నేను చెప్పంటాం. ఇలా వాస్తవంగా ఏదైతే ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ ఎల్లంపల్లి నుండి మిడిమానేరు తరలించాల్సినటువంటి ఒక నీటి తరలింపు ఎత్తిపోతల ద్వారా ప్యాకేజ్ 6, 7, 8 జాప్యం చేస్తూ ఇలా మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొరకు ఏదైతే ఉన్నదో ఇవాళ ఎస్ఆర్ఎస్పిపై భారం పడే విధంగా నీటిని అక్రమంగా తరలించడమే కాదు ప్రశ్నించే వారిని ఏదైతే ఉందో సభను తప్పుదో పట్టించే విధంగా మాకు తాగుటా నీళ్ళు ఇయ్యద్దా, నీ తాగుటా నీళ్ళు ఇయ్యదని ఎవరు చెప్తున్నారే, తాగుటా నీళ్ళు ఏదైతే ఉందో అవకాశం ఉండి కూడా నువ్వు తీసుకోపోలేకపోతున్నావు అని చెప్పి అంటున్నాను.
ఇలా గత సంవత్సరం ఏదైతే ఉందో నువ్వు నీటిని తీసుకుపోగలిగినోడివి, ఈ సంవత్సరం తీసుకోపోలేని చెప్పడుతున్నాను. గత సంవత్సరం ఏదైతే ఉందో నువ్వు ఇదే మేడ నుంచి నుండి నీటిని తరలించిన నువ్వు, ఈసారి ఏదైతే ఉందో తీసుకుపోలేకపోతున్నావు. ఇది నీ వైఫల్యం కాదని చెప్పంటున్నాను. గౌరవ మంత్రి గారు ఏదైతే ఉందో సభను తప్పుదో పట్టించడమే కాదు, సభ ద్వారా యావత్ ప్రజానికానికి తప్పుడు సమాచారం ఇవ్వాలి ప్రయత్నం జరుగుతుందని చెప్పంటున్నాను. ఇవాళ ఈ ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవడానికి కొరకు ఇవాళ ఏ 12 టీఎంసీ మీరు అక్రమంగా మిడిమానేర్ ప్రాజెక్టు తరలించడం జరిగిందో ఆ 12 టీఎంసీ భర్తీ చేసే విధంగా మీరు ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా కానివ్వండి, సింగూర్ ప్రాజెక్టు ద్వారా కానివ్వండి, సత్వరమే చర్యలు చేపట్టాలని చెప్పంటున్నాను. మీరు ముందుగా కాడ సమావేశాన్ని ఏర్పాటు చేయండి. ఇలా 3 సంవత్సరాలు గడుస్తుంది, ఏ విధంగా సాగునీటి వినియోగం చేపట్టాలి అనే కార్యాచరణను రూపొందించేటట్టు ఒక కాడా సమావేశం ఇంతవరకు ఏర్పాటు చేయలేదని చెప్పంటున్నాను. మీరు కాడా సమావేశాన్ని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలని చెప్పని మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. नहीं साहब मुमकिन है, मगर खेत को जो देने का पानी है उसमें से पीने का पानी बोल के नहीं, पीने को पानी देना बोले हर एक चाहते, मगर पीने के पानी के नाम पे लोग 150 साल जो पीने के पानी के वास्ते पानी दिए इस बार उसको रुका हुआ है. वो म्याडारम जरूर तालाब जो है उसका कैपेसिटी बढ़ा रहा बोल के जो फरवरी में काम शुरू करने का अगस्त में शुरू करे, अब एलएमपीली से पानी फजूल जा रहे एलएमपीली प्रोजेक्ट से. पैकेज 6, 7, 8 अगर पूरा हो गए तो एलएमपीली से मिडमानेर को भर्ती कर सकते. मिडमानेर प्रोजेक्ट जो है ये कालेश्वर प्रोजेक्ट का अंदरूनी का है. एसआरएसपी का पानी जो है पीने का पानी के वास्ते दे सकते, मगर तुम पीने का पानी के नाम पे यहाँ पे वहां पे 12 टीएमसी निकाला गया है. यहाँ पे पहुंचे बोलते 4-5 टीएमसी बोलते, मतलब तुम 8 टीएमसी गायब करे, 12 टीएमसी वहां से निकाले तो यहाँ पे पहुंचे कहते बोल रहे आप लोग 4-5 टीएमसी बोल रहे, मतलब 8 टीएमसी तो फजूल करे ना, इसकी जिम्मेदारी कौन है? ये हुकूमत जिम्मेदार नहीं हो सकते क्या? और यही पूछना चाहे तो उन्हें एक प्रश्न को एक जवाब देता. शुक्रिया सर.